ఇక్కడికి రాకముందు 2019 సార్ చెప్పినట్టు ఆ ఇయర్లోనే నేను ఈ క్లాస్కి వచ్చాను. సో నాకు ఎట్లాగైనా డబ్బులు సంపాదించాలి తెలియాలి అన్నట్టు నేను ఫీజు కట్టాను. సో మా మదర్కి మా మదర్ ఇన్ లాకి చెప్పాను. వాళ్ళిద్దరు నన్ను సపోర్ట్ చేశారు. నేను థ్యాంక్స్ వాళ్ళకి చెప్పుకోవాలి. సార్కి అవార్డు రావడంలో ఆశ్చర్యం అయితే లేదు. నాకు తెలిసి అయితే నాలాంటి చాలామందికి ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా ప్రాసెస్ తెలిసినా ఇలా చేయాలి అని ఎవరు వివరంగా చెప్పలేదు. అది సార్ క్లాస్లో జరిగింది. సో ఇది నేను చాలా మొండిదాన్ని, ఏది తొందరగా ఇవ్వను, ఐ విల్ నాట్ గివ్ అప్. సో కంపేర్డ్ విత్ బాయ్స్ కూడా, ఎందుకంటే నేను ఐఎమ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండ్ అదర్ బిజినెసెస్ ఆల్సో. సో నేను చాలా టగ్ ఆఫ్ వార్, నేను సార్ చెప్పినట్టు మెడిటేషన్ చేసి విత్ ఇన్ లైక్ 60 to 90 days లోపల మాకు అప్పటికే ఫ్లాట్ ఉండింది. కాకపోతే మా హస్బెండ్ కొన్నారు. నేను నా ఓన్ అమౌంట్తో, నాకు రియల్ ఎస్టేట్ వచ్చిన అమౌంట్తో నేను కార్ కొన్నాను, ఇల్లు కొన్నాను. అండ్ చాలామంది లేడీస్కి, అంటే ఇప్పుడు నాలాగే ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో చాలామంది స్ట్రగుల్ అవుతారండి. సో వాళ్ళందరికి కూడా నేను ఇదే క్లాసెస్ చెప్తాను వాళ్ళకి. అంటే జనరల్గా ఎవరైనా కనిపించినా, నేను ట్రావెల్ చేసే టైంలో ఎవరు కనిపించినా వాళ్ళకి ఒకటి చెప్తాను, ఖాళీగా కూర్చోపడ్డం. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ అనంత కృష్ణ సార్. అండ్ నేను ఒక్కటే సజెషన్ అండి నాది మీ అందరితో కూడా, ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలామందికి ఒకటే ఉంటుందా, ఏముందిలే అంటారు, అందరూ చేస్తారని. నిజంగా మీరు చేసి చూడండి. వస్తే వచ్చింది, రాకపోతే రాదన్నట్టు సార్ చేసి చూడండి. ఇన్ కేస్ అప్పటికి మీరు 3 months ఇది చేసిన తర్వాత మీకు ప్రోగ్రెస్ కాకపోతే మీలో ఏదో లోపం ఉంది, కానీ ఈ టెక్నిక్లో అయితే లోపం లేదు, ఇదైతే గ్యారంటీ చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ అంతకుముందు నేను ట్రిప్లెక్స్ బగ్లో కట్టుకున్నాను 2 crores పెట్టి. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఫినాన్షియల్లీ బాగా వీక్ అయినాను. ఒకసారి వీడియో చూస్తూ చూస్తూ గురుగారు వీడియో చూసినాక ఒక చిన్న విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే వాస్తవం అనేది ఏం లేదని చెప్పారు. నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఒక 100 crores 1000 crores సంపాదించినంత ధైర్యం వచ్చింది. ఒక్క సెకండ్కి ఒక ఆలోచనాత్మకంగా సృజనాత్మకంగా ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా మనమే తీర్చొచ్చు అని. కానీ ఒక్కసారికి నేను మాత్రం ఆ ల్యాండ్ డిస్ప్యూట్ క్లియర్ చేసుకొని అది క్లియర్ చేసుకొని మళ్ళీ 1 crore సంపాదించాను, 100 crores సంపాదించాను. తర్వాత గురువారికి చెప్పాను నేను నెగోషియేట్ చేయను, 1 రూపాయి కూడా ఈ రోజు వరకు నేను బార్గెన్ చేయలేదు, ఏది కూడా తక్కువ. నాకు తక్కువ అనుకున్నానంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంత చేయకున్నా 1000 లక్షలు, ఇంట్లో 100 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలు కావాలి, 1000 రూపాయలు ఉన్నప్పుడు లక్ష, లక్ష ఉన్నప్పుడు కోట్లు అంటారు, కోటి ఉన్నప్పుడు 100 crores అంటారు, అందరు చేస్తారు. ఏమన్నా నువ్వు చిన్న కుటుంబం ఒకసారి ఆలోచిస్తావని, నాకు ఎవరికి అవసరం లేదురా, నేను 100 crores సంపాదిస్తాను, పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదిస్తాను. ఇంత ధైర్యాన్ని నింపిన గురుగారికి నేను జీవితాంతాలు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. టైం పాస్ కోసం నేను బిజినెస్ లేకుంటే టైం పాస్ కోసం వీడియోలు చూస్తుండేదాన్ని. వీడియోలే కదా అట్లా చూసుకుంటూ చూసుకుంటూ పోయినా ఇంకా నాకు నచ్చింది. అంటే ఎప్పుడు క్లాసులు ఆ విధానం నచ్చింది అనమాట, ఫాస్ట్గా మాట్లాడాలి అన్న విధానం నచ్చి ఎక్కువ చూడడం స్టార్ట్ చేశాను. ఒక్క సెకండ్ ఖాళీగా ఉంటే వీడియోలు చూడడమే నా పని. ఇంకా క్లాస్కి వద్దామంటే నాకు చదువు రాదు, నాకు అర్థమవుతుంది అనుకున్నా. ఒకసారి వెళ్ళాలని మైండ్, మన బుర్రాయి ఎట్లుంటుంది, కోతిలాంటిది కదా బుద్ధి, అది ఎక్కడ చెప్తే అక్కడ ఇట్టుంటాను. నేను బిజినెస్ మంచిని కాబట్టి 6000 పెట్టి క్లాస్ పోవాలన్నా సరే వీడియోలు వింటున్నాం కదా అవుతుంది కదా పని అట్లా అనుకుంటాను. ఇంకా సరే ఇది కాదు, ఇంకా నాకు ఒప్పలే మనసు. మార్చి 28 ఏమంటుంది కదా అప్పుడు వచ్చాను క్లాస్కి. వచ్చినాక అసలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎట్లుందంటే మైండ్లో ఏం భయం లేదు. నేను ఎట్లా ఉండింది నాకు అని అంటే ఈ కరోనా టైంలో 40 లక్షల లాస్ వచ్చింది నా బిజినెస్లో, అయిపోయింది. ఇంకా నేను 0కి వెళ్ళిపోయాను, ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసిన అట్లట్లా కొంచెం ధైర్యం వచ్చి బిజినెస్ పరంగా ఏదో క్లిక్ అయింది, నడిచిపోయింది. పోయిన మంత్ వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను నేను, నాకు గురువుగారు అందరు గురువుగారికి దండం పెడుతుంటే మేము వచ్చేసి లింగాయత ఎవరు కాళ్ళ మొక్కొద్దు, నేను కాళ్ళు మొక్కాలా అనుకున్నాను. సత్యం చెప్తున్న గురుగారు క్షమించండి అంటే సరే అట్లా కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ మనసు ఒప్పలేదు. సరే ఇంత చేసి అందరు మొక్కుతున్నారు కదా వెళ్దాంపా అని గురుగారు, నాకు ఈ సంకల్పం ఉంది నాకు నెరవేరాలనుకున్నాను, మీరు చెప్తే నమ్మరు, నా ప్రాణం అడ్డం పెట్టి ఒక బిజినెస్లో 10 లక్షల రూపాయలు పెట్టారు. 10 లక్షలు పెడితే అసలు ఎవరికి చెప్పలేదు, ఇట్లా మా ఆయన లేడు, పిల్లలు ఇద్దరే, వాళ్ళకి చెప్పలేదు, భయపడతారు పిల్లలని. ఒకటే లక్ష్యం నాకు, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంటి మీద లోన్ ఉంది, ఆ లోను నేనే కట్టాలి, పిల్లలకు భారం పెట్టవద్దు అని చెప్పి.
అయిన తర్వాత నేను ఇక్కడ మార్చుకు వచ్చాను. ఏప్రిల్ 1st మా అబ్బాయి వెళ్ళిపోయాడు, యూకే వెళ్ళిపోయాడు. అది ఎట్లా వస్తుందో డబ్బు తెలియట్లేదు ఇప్పుడు కూడా. అది మీకు చెప్పడం నాకు చెప్పడం రావట్లేదు, కానీ అది నేను ఊహించలేను కూడా. అంటే నా లైఫ్ అంతా కష్టపడ్డా నేను 20 లక్షలు సంపాదించలేదు. ఓన్లీ క్లాసులు చూడడం వల్లే, గురువుగారు క్లాసులు చూడడం వల్లే నాకు అఫర్మేషన్ అంటే ఏందో తెలియదు, రాసుకోవడం తెలియదు, మెడిటేషన్ తెలియదు. నాకు షాప్ కిరణం షాప్ రాత్రి 10:30 తర్వాత మెడిటేషన్ అన్నాడు గురువుగారు. ఆ క్లాస్ అది మణిమంత్ర అది ఇంటా ఉంటాను, మనీది ఏదో అఫర్మేషన్ ఉంటుంది కదా అది వింటుంటా అట్లాగే పడుకుంటాను. అది ఏదేది ఆలోచిస్తున్నానో నాకు ఈరోజు అంతా ఫాస్ట్. ఎక్కడికి వెళ్ళినా ఎవరు నాకు అడ్డు చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ పడట్లేదు. అది చాలా ఉన్నాయి చెప్పాలంటే అందరికీ. మీ అందరు కూడా నాలాగా అసలు ఏది ఆలోచించకుండా ప్రతి క్లాస్ అటెండ్ అవ్వండి. ఇంకా ఇంకా మనం ఎదగాలని విశ్వాన్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గురువుగారి పాదాలకి వందనాలు. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, ఏమి లేదు. రోజు గురువుగారిని తలుచుకోండి, గురువుగారిని తలుచుకోండి. ఆయన గురువుగారు ఎవరు అనుకుంటున్నారు? నేను కూడా ఒక 3 నెలల నుంచి వీడియోస్ చూస్తున్నాను. వీడియోస్ ఫాలో అవుతా గురువు గారు ఫస్ట్ నమ్మలేదు, కానీ తర్వాత నేను సాయిబాబా ఉంటుంది. సో ఒకరోజు సాయిబాబాకు పూజ చేయాలి, నెక్స్ట్ అదే రోజు మీటింగ్ ఉంది నాకు. సో మీటింగ్ వెళ్ళాలా, సాయిబాబాకు పూజ చేయాలా. సో అప్పుడైతే నేను పూజ చేయకపోతే నాకు అప్పుడు సాయిబాబా ముఖ్యం కాబట్టి మీటింగ్కి రాను. సో నెక్స్ట్ డేది ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇప్పుడు సాయిబాబా లేదు, ఇంకా మళ్ళీ గురువు గారిలోనే సాయిబాబాను చూసుకుందాము. రేపు మీటింగ్కి ఎట్లాగైనా అటెండ్ అవ్వాలి. ఎక్కడ మీటింగ్ ఉంది? విజయవాడ. చలో విజయవాడకి ఫ్లైట్ వేసుకో. ఫ్లైట్లో విజయవాడ వెళ్ళాలి. గురువు గారు మీటింగ్ ఎక్కడ పెడతారు? మనోరమ్మ. చలో మనోరమ్మలో రూమ్ తీసుకోవాలి. నెక్స్ట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ? వైజాగ్. చలో వైజాగ్ మళ్ళీ ఫ్లైట్ వేసుకో. ఎట్లాగంటే గురువు గారిని చూడాలంటే ఫ్లైట్లో వెళ్ళి గురువు గారి మీటింగ్ అటెండ్ వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ కారులో వెళ్ళాలి. కారులో తిరగాలి. గురువుగారిని చూడాలంటే మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి. చలో హైదరాబాద్ వద్దు ఇంకా, మళ్ళీ బెంగళూరు. చలో బెంగళూరు వెళ్దాం. బెంగళూరు మళ్ళీ ఫ్లైట్ వేసుకో, మళ్ళీ క్లార్ వేసుకో, మళ్ళీ రూమ్ తీసుకో, మళ్ళీ గురువుగారిని చూడాలి. నేను ఈరోజు వచ్చి మాట్లాడాలి. నేను ఇప్పటికీ ఎన్ని మీటింగ్లు అడిగినా మాట్లాడలేదు, కానీ రాత్రి విజువలైజేషన్ చేసుకున్నాను. నేను రేపు మీటింగ్లో మాట్లాడాలి. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ విజువలైజేషన్. మీరు విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలంటే, రేపు అది నేను ఎట్టి పరిస్థితులు, నేను రేపు ఉదయం 4:30 లెగవాలి అంతే. 4:30 లెగవాలి మన పని. మనం నైటే ఫిక్స్ చేయాలి, రేపు గురువుగారిని కలవాలి. ఆటోమేటిక్ మనం విజువలైజేషన్ ఎంత బాగా చేసుకుంటే అంత జరుగుతుంది. సో ఫైనల్గా నేను రోజు నా నెలకి జీతం 20,000. సో గురువుగారిని నమ్ముకున్నాక ఇప్పుడు నాకు రోజుకి 20,000. సరే, థ్యాంక్ యూ. నేను 2019 నుంచి వీడియో చూస్తున్నా. ఒకప్పుడు నేను అంగట్లో మసాలాలు అమ్మేటోని, కానీ కరోనా చేయబట్టి మాసం బాగా డౌన్ అయిపోయింది. కానీ అప్పటి నుంచి ధైర్యపడకుండా సార్ వీడియోలు తీసుకుంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఇప్పుడు నేను ఒక న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్గా 1 సెంటర్ కాదు 3 సెంటర్లు రన్ చేస్తున్నా. నా అదృష్టం ఏంటంటే నేను సంవత్సరానికి ఒకసారి మా న్యూట్రిషన్లో ఏంటంటే మంచిగా కష్టపడ్డ వాళ్ళని ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళని ఏం చేస్తారంటే వెకేషన్ తీసుకెళ్తారు ఫ్యామిలీతోని. అప్పుడు ఏంటంటే హైప్ అయ్యో దాదాపు ఒక ఇంచుమించు 20 నుంచి 22 లక్షల ప్రొడక్ట్ అమ్మాలి, లేకుంటే ఒక 1000 మంది ఫ్యామిలీ హెల్ప్ చేయాలి. జనవరి 30 నాడు కదా మాది మొత్తం రీచ్ అయినాం. అది నాకు మస్తు ఇన్ఫర్మేషన్ పడి మళ్ళా రీసెంట్గా మీ బర్త్డేలు కూడా గ్రాంట్ చేసుకోమని చెప్పింది. మొన్న 20 నాడు నా బిడ్డ ఇప్పుడు నేను కూడా ఏదైనా సాధిస్తాను నమ్మకం కలుగుతుంది. ఈ రోజు కూడా అనుకున్నాను నేను మా గురువు గారికి నేను అభ్యసిస్తాను, సార్ ముందు నేను ఫోటో దిగుతాను, రాత్రి విజిలేషన్ చేసుకున్నా. మీకు ఏది కావాలంటే అది ఆలోచించుకొని విశ్వం కూడా మిమ్మల్ని లెక్కలు అడుగుతాను. ఒక వీడియోలు ఉన్నది, నేను 2 లక్షలు అప్పు కడుతున్నా, ఈ మనిషి కింద కడుతున్నా, కళ్ళు మూసుకొని మేము మెత్త కింద పెట్టుకొని వండుకున్నా. తెల్లారే వరకు ఒక వ్యక్తి పాత పాకి ఉండే, అది ఇప్పుడు కాదు 4 సంవత్సరాలు చేయనోడు అన్నా నీ పైసలు పట్టుకొని తీసుకుని 2 లక్షలు ఇచ్చింది. నాకు అది మస్తు అమేజింగ్ అనిపిస్తుంది.